మారని బెంగళూరు తలరాత, నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్కు దూరం. డబ్ల్యూబీఎల్ పాయింట్ల పట్టిక ఇదిగో. మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ 2వ ఎడిషన్ ఆసక్తిగా జరుగుతుంది. ఫిబ్రవరి 23న ప్రారంభమైన ఈ ధనాధన్ లీగ్లో ఇప్పటికే 17 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇక ఆదివారం మార్చి 10న ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ మహిళల జట్టు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. బెంగళూరుపై ఒక పరుగు తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ మహిళా జట్టు 2వ స్థానం నుంచి 1వ స్థానం ఎగబాకి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఆడిన 7 మ్యాచ్ల్లో 5 ఇంటిలో గెలిచి 2 ఇంటిలో ఓడిపోయి మొత్తం 10 పాయింట్లు సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ జట్టు నెట్ రన్ రేట్ +0.918 పాయింట్. హర్మత్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటికే నాకౌట్ రౌండ్ కు అర్హత సాధించింది. అయితే ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో 1వ స్థానంలో ఉన్న ఆ జట్టు ఇప్పుడు 2వ స్థానానికి పడిపోయింది. ముంబై ఆడిన 7 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్ల్లో 10 పాయింట్లు సాధించింది. ఆ జట్టు రన్ రేట్ +0.343 పాయింట్. స్మృతి మందార సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. అయినా ఆ జట్టు ప్లేఆఫ్కు చేరుకోవడం కష్టం. ఆడిన 7 మ్యాచ్ల్లో 3 గెలిచి 4 ఇంటిలో ఓడి మొత్తం 6 పాయింట్లు సాధించింది. బెంగళూరు రన్ రేట్ +0.027 పాయింట్. ఇక యూపీ వారియర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఆ జట్టు ఆడిన 7 మ్యాచ్ల్లో 4 గెలిచి 3 ఓడిపోయి 6 పాయింట్లు సాధించింది. యూపీ రన్ రేట్ -0.365 మాత్రమే. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ నుండి గుజరాత్ జాయింట్స్ దాదాపుగా నిష్క్రమించింది. ఆడిన 6 మ్యాచ్ల్లో 5 ఇంటిలో ఓడి 1 మ్యాచ్లో మాత్రమే గెలిచి 2 పాయింట్లు సాధించింది గుజరాత్. ఆ జట్టు రన్ రేట్ -1111 మాత్రమే.